అందరం కలిసి 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 16వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. నా ఆలోచనకర్త అయిన చదువు యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంగములు నాకు బోధించుచున్నవి. చిన్నమాట ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవములైనటువంటి దేవా, నమ్మకమైనటువంటి నాయన, ఆశ్చర్య కార్యములు మహత్కార్యములు చేయ గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన పాదమునకు వందనములు స్తుతులు స్తోత్రం తెలుస్తుంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి, గత వారమంతా కూడా నీ కృపా వలయములో మీరు మనం భద్రపరిచి ప్రతి కీడు అపాయం తప్పించి ప్రభా శత్రువు యొక్క అనేకమైనటువంటి పన్నాగాల నుంచి విడిపించి విజయమిచ్చి ప్రభా తిరిగి యొక్క ప్రభు దినములో నీ నామాన్ని గొప్ప చేయడానికై ప్రభా మరి నిన్ను ఆరాధించి ఆత్మతో సత్యంతో నేను హెచ్చించటానికి గొప్ప చేయటానికి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పరిశుద్ధమైన దినాన్ని బట్టి మరొకసారి ఉదయమారా నేను కొనియాడి గణపరిచి హెచ్చించి పూజిస్తుంటున్నాను. పరిశుద్ధమైన తండ్రి, తిరిగి సమయంలో నీ దివ్యమైన లేఖన భాగం నుంచి ప్రభా కీర్తన 16వ అధ్యాయము ప్రభా 6-7 వచనాలు చదువుకొని ఉన్నాం ప్రభా. ఇది విరిచి మా అందరికి పంచిపెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. మేము కూడా హృదయమారా ప్రభా రేపబడి పురుకొల్పబడి ఆత్మతో నిన్ను ఆరాధించడానికి మీరే కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అయోగ్యుని నిలబడుతున్నారని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క సిలువ రక్తంలో కలిగి పవిత్రపరచండి, నోటి పవిత్రపరచండి, తలంపుల్ని పవిత్రపరచండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధమైనటువంటి తలంపుల్ని ప్రభా మీరే మా గమనంలోకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. వచ్చిన వారందరి బట్టి కూడా వందనాలు ప్రభా. మీ ఏర్పాటులను వారు సకాలం తీసుకురండి. మీరే మహిమా గంట ప్రభావాలు పొందవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడు కొంచెం నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క దావీదు మహారాజు ఈ యొక్క కీర్తనను రాస్తూ వచ్చాడు. రాస్తూ సరే ఇవన్నీ మనం చూడలేము కానీ ఒక చిన్న వచనాన్ని మనం జ్ఞానం చేసి మనం ఆలోచించినప్పుడు ఆరాధన నిమిత్తమై మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంగము నాకు బోధించుచున్నవి. ఆయన జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు ఏంటంట, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించను. కదా ఆయనకి ఎలాంటి స్థలంలో దొరికిందంట, మనోహరమైన స్థలములో పాలు ప్రాప్తించింది. తర్వాత శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు దొరికింది. కాగా ఆయన ఏమనిపిస్తుందంటే హృదయమంతా కూడా ఎలా ఉందంటే, నా ఆలోచనకర్తైన యెహోవాను స్తుతించెదను. కదా దేవుణ్ణి ఆరాధించడానికి గణపరచడానికి గల కారణం ఏంటంటే ఆయన మనసు అంతరేంద్రియము లోపల ఉన్నటువంటి హృదయం నుంచి అంతరంగము నుంచి కదా ఎలా వస్తుందంట, రాత్రి అంతా కూడా ఆరాధన కోసమే సిద్ధపడి ఉంటాడు. అంటే ఏంటంట, ఆయన రాత్రి గడియల్లో నా అంతరేంద్రియం నాకు ఏం చేస్తున్నాయంట, రాత్రి గడియల్లో అంతరింద్రములు బోధిస్తున్నాయట ఏం చేయాలని. కదా రాత్రి అంతా కూడా అంతరింద్రములు పనిచేస్తామనే లోపల ఏం చేయాలని అంటే, అయ్యా నా యొక్క జీవితం చూస్తే నాకు మరి మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తింపజేశావు, అంత మాత్రమే కాదు నాకు శ్రేష్టమైన శ్వాసాన్ని ఇచ్చావు. కాబట్టి ఈ యొక్క అనుభవాన్ని అతడు మనసారా హృదయంలో అనుకొని ఏం చేస్తున్నాట, రాత్రి అంతా కూడా ఆ హృదయంలో సిద్ధపాటు అంట. కదా ఒక మాట ఉంటుంది అంతట, నా కాచి ఉంచుడా అంటే బైబిల్ ఒక దగ్గర కీర్తన 5వ అధ్యాయంలో, నా ప్రార్థనను కాచి అంటే ప్రిపేర్ సిద్ధపాటు. కదా ఏంటంటే దేవుని ఎట్లా ఆరాధన చేద్దాం, చాలామంది పొడి పొడిగా చేస్తాడు ఆరాధన చేయంటే పొడి పొడిగా కాదు వచ్చే మాటలు కావు. కదా ఏదో చెప్పాలి మనం, ప్రతి ఆదివారం రావాలి పోవాలి, ఏదో ఇది ఏదేమో యాత్రికంగా జరగాలి. కదా మనము సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఆ పద్ధతిలో లేదు. ఇక్కడ ఎలా ఉందంటే ఆయనకు రాత్రి అంతా కూడా అంతరింద్రియములు ఏం చేస్తా ఉన్నాయంటే, ఆ రాత్రి అంతా కూడా రాత్రి గడియలలో నా అంతరింద్రియములు నాకు బోధి అంతరింద్రియముల గడియలు బోధిస్తూ ఉన్నాయంట.
రేపు దేవుని గణపరచాలా లేకపోతే సిద్ధపాటు కలిగి కదా ఏంటి ఇంత ఇంతగా ఆయన అంతగా రాత్రంతా ఆరాధించడానికి రాత్రంతా గడపడానికి కదా కారణం ఏంటంటే తన జీవితంలో ఒక మంచి అవకాశము అదే మంచి మనోహరమైన స్థలములకు ఏం దొరికిందమ్మా పాలు ప్రాప్తించింది మనోహరమైన స్థలము కదా మనోహరమైన స్థలం అంటే మనిషిని రంజింపజేసే స్థలము మనిషిని సంతోషపెట్టే స్థలము మనిషిని ఆనందపరిచేటువంటి స్థలం అని అర్థం కదా అలాంటి స్థలంలో ఏం చేస్తా వచ్చిందంటే కాబట్టి అందుకే రాత్రంతా కూడా అంతరిందని బోధి యెహోవాను స్తుతించాలి దేవుని గణపరచాలి ఆరాధించాలి ఎందుకంటే నాకు ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఇది నాది నా జీవితంలో నేను ఎలాంటి స్థానాన్ని పొందాను ఎలాంటి స్థలంలో ఉన్నా నేను కదా అని తాను తనకున్న సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు సరే చూస్తే అరే మరి ఇంతగా అంతగా ఆరాధించడానికి గల కారణం ఏంటి ఇంతగా గణపరచడానికి గల కారణం ఏంటి కదా ఏదో ఒక ఇంతగా గణపరచడానికి ఒక కారణం అనేది ఉండాలి ఎందుకు ఇంతగా అంటే ఆయన పోయినటువంటి స్థలాలు చాలా భయంకరమైన స్థలాల్లో ప్రయాణాలు చేస్తూ వచ్చాడు తన యాత్రా జీవితం ఒకసారి గమనించినట్లయితే తన యాత్రా జీవితం అంతట్లో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఎలాంటి అనుభవాలు ఉండబోతూ వచ్చాడు అంటే చూడండి దయచేసి చదవండి ఆయన యాత్రా జీవితం అంతా కూడా కొన్ని కొన్ని స్థలాల్లో గుండా వెళ్ళాల్సి వచ్చింది అలా ఎలాంటి స్థలాలు గుండా వెళ్ళవలసి వచ్చింది చూస్తున్న చూడండి దయచేసి మొదటి సమయాల గ్రంథము 23:14 చదవండి దయచేసి మొదటి సమయాల గ్రంథము 23:14 అయితే చాలమ్మా ఇక్కడ గమనించినట్లయితే ఒక స్థలము ఈయన తన యాత్రా జీవితంలో ఈ యొక్క మనోహరమైన స్థలంలో రాకంటే పూర్వము లేకపోతే తన జీవితంలో ఒక అనుభవం గుండా వెళ్ళే సమయంలో ఎక్కడ తన ఎక్కడ ఏ స్థలాల్లో ఉంటున్నాడు అంటే 14 అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపోను అరణ్యమున ఒక పర్వత మందును నివాసము చేయుచుండెను కదా మామూలుగా సామాన్యంగా జీవించేటువంటి ఒక వ్యక్తి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడంట అనంటే ఒకసారి చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఈ యొక్క శత్రువు తరుముతూ ఉన్నాడు శత్రువు యొక్క ఈ యొక్క తరుముతూ ఉన్న కారణాన ఎక్కడ నివసించాల్సి వచ్చిందంటే అరణ్యములోని కొండ స్థలముల యందును తర్వాత ఒక పర్వత మందును నివాసము చేయుచుండెను ఎట్లా ఉందమ్మా ఎట్లా ఉందంట అరణ్యమందు కదా తర్వాత ఒక కొండ స్థలమందు తర్వాత ఒక పర్వత మందు నివాసం చేస్తూ ఉన్నంట ఇవన్నీ ఏంటంటే మనం చాలామందికి చాలా కోరికలు ఉంటాయి ఏంటంటే మనం ఇంకా ఏదైనా ఒక ఏదైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు కానీ ఏదో కొన్ని పర్వతాలు అటు వెళ్తూ ఉంటాం అది ఎప్పటికంటే అది 1-2 రోజులకు సరిపోద్ది కదా అరణ్యంలో పోయి ఉండండి అరణ్యంలో పోయి ఒక 4 రోజులు ఉంటే అప్పుడు అర్థమవుతుంది మా దగ్గర భద్రాచలం ఉంటుంది భద్రాచలము అటు కూనావరము తర్వాత వాజేడు వెంకటాపురం ఉంటాయి భయంకరమైనటువంటి చెట్లు అవి మేమందరం కలిసి మా స్నేహితులందరం కలిసి ఒకసారి కంపెనీ తరపున సరే వెళ్దామనేసి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఏం చేసినప్పుడు అక్కడ మంచి చాలా పచ్చిక అరణ్యము అసలు ఎక్కడ చూసినా పచ్చిగా చూడటానికి చాలా బాగుంది అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం బాయ్ ఎంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే దాంట్లో ఒక మిత్రుడు ఏమంటే అసలు మన జీవితాంతం ఇక్కడ ఉంటే బాగుండు అంటాడు ఇంకొక ఆయన చాలా మంచి చూడడం గొప్ప సంగతి అని జీవితాంతం అంటాడు సరే మేమేం చేసినామంటే ఆ కారు దిగిన తర్వాత మామూలుగా అటు ఇటు తిరుగుదామని చూస్తే దాంట్లో మా మిత్రుడికి ఒకటికి ఏం జరిగిందంటే ఒక పెద్ద పాము ఇంత సగం వాడు కనపడి అది పోతా ఉందంట వాడు పాము సార్ అన్నాడు సార్ పాము అండి అనగానే అందరు వచ్చి కారులోకి కూర్చున్నారు ఇంకా కారు దిగే పరిస్థితి లేదు ఎందుకంటే అరే చాలా ఏర్పాటు చేసుకొని పోయాం భోజనాలు ఇవన్నీ ఏర్పాట్లు చేసుకొని పోయి చాలా మంచిగా చేస్తామంటే ఇంకా ఒక ఆయన ఏమో జీవితాంతం ఉందే బాగున్న వ్యక్తి ఏం చేసిన ముందు కారుకి కూర్చున్నాడు ఆయన అది పరిస్థితి అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నివాసం చేయడం ఎంత కష్టమైనటువంటి పరిస్థితి కదా కాబట్టి తన అనుభవంలో అలాంటి పరిస్థితి గుండా అరణ్యంలో అది ఎలాంటి నివాసం చాలా కఠినమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తా వచ్చిండు తర్వాత చూడండి ఒక మాట త్వరగా దయచేసి 24 మొదటి సమయాల గ్రంథము 24:22 చదవండి అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చాను అయితే దావీదును అతని జనులను
ఇంకో స్థలం ఏంటంటే, ఏ స్థలం ఏది? కొండ స్థలం కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి రిటర్న్ ఎటుపోతా ఉన్నాడంటే, రేపు పోయేది ఎక్కడికమ్మా? కొండ స్థలానికే కదా. ఇది ఎక్స్కర్షన్ కాదు, లేదా 4 రోజులకి ఒక ట్రిప్ కాదు ఇది కదా. కారణం ఏంటంటే, తిరిగి ఎక్కడికి? ఆయన కొండ స్థలాల్లో తిరుగుతూ ఉన్నాడు. భయంకరమైనది, ఊహించడానికి చాలా చాలా కష్టం కదా. అరణ్య ప్రదేశము కదా. తర్వాత ఇంకా తన జీవితం మనం ఒకసారి ఆలోచిస్తే, తన అనుభవం చూస్తే ఇంకా ఎలా పోతున్నా. ఇదే చదవండి దయచేసి 24వ అధ్యాయము మొదటి సమయంలో కదా, 24వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మా. కొండ మేకలకు వాసములగు శిలాపర్వతముల మీదను దావీదును అతని జనులను వెతుకుటకై. ఒక్క నిమిషం గమనించండి, ఇక్కడ ఎక్కడ ఉన్నాడంట, ఏంటంటే కొండ మేకలకు వాసములగు కదా. ఇక్కడ దేనికి వాసములు అవి? మనకు మేకలంటే తెలుసు కదా, ఎందుకంటే రోజు తింటూ ఉంటాం కాబట్టి. కానీ కొండ మేకలంటే చాలామందికి కూడా తెలియదు. ఎందుకంటే అవి కొండల్లో, ఆ మేకలు కొండల్లో నివసించేటువంటి, అవి చాలా వారి పచ్చిక, తర్వాత చాలా ఏంటంటే లోతైనటువంటి ఆ యొక్క ఆ మార్గముల గుండా నివసించాయి. కొండ మేకలకు నివాస స్థలమగు. ఆ స్థలానికి సౌలు కూడా పోతా ఉన్నాడు, ఎందుకంటే ఆయన అడ్రస్ ఎక్కడ? ఎక్కడ అడ్రస్? దావీదు అడ్రస్ ఎక్కడా కదా. దావీదు ఎక్కడ ఉంటాడయ్యా అంటే, దావీదు ఉండే స్థలాలు ఇవి. ఎందుకంటే బహా సమాజంలో తిరగలేడు, తర్వాత ఎవరికి కనబడలేడు. ఒకవేళ కనబడితే ఏమవుతుందంటే, సౌలు తప్పకుండా అతన్ని పట్టుకుంటాడు. సౌలు అంటే సౌలు కంటే వేరే, ఇంతకుముందు వచ్చిన చూసాం కదా, సౌలు అనుదినం అతన్ని ఏం పని చేస్తున్నాట. సౌలు అనుదినము, ఇక రాజుకు ఒక రాజరికమైన ఏదైనా పని చేసుకోవాలి, కానీ ఇదే పనా కదా. ఇప్పుడు చాలామంది కొంతమంది ఉంటారు, వాళ్ళకేంది వాడు ఆ శత్రువు సంగతి దేవుడు చూసుకుంటాడు, వదిలిపెట్టి ప్రశాంతంగా నెమ్మదిగా ప్రార్థన చేసుకొని ఆరాధన చేసి దేవుని సేవ చేసుకుందామని కొంతమందికి ఉండదు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, కొంతమంది టార్గెట్, ఇక వాళ్ళ జీవితాంతం వాళ్ళే టార్గెట్. కొంత సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉంటారు. సౌలు అనుదినం ఏం పనేం లేదా, రాజు నువ్వు రాజరికం పరిపాలించి దేశాన్ని, దేశాన్ని అభివృద్ధిపరచు, దేశాన్ని ఎలా అది అది పక్కన పెట్టేసి ఎక్కడెక్కడ చూస్తున్నాడు ఈయన? అసలు ఈయన ఎక్కడ ఉంటాడు అంటే, ఆయన కోసం తిరుగు అనుదినం అంటే, సౌలు అనుదినం తిరుగుతాను దొరకొద్దు కదా. దేవుడు మరణం తప్పిస్తూ వచ్చాడు. ఇలాంటి కొండలు, తర్వాత అరణ్యాలు, తర్వాత కొండ, ఇంకా చదవండి ఇది 24వ అధ్యాయం. ఇలాంటి స్థలాలలో కూడా తన ఎక్స్పీరియన్స్, తన అనుభవాలు కూడా పోతూ వచ్చాడు. చదవండి 24వ అధ్యాయం 24వ అధ్యాయము 3వ వచనం చదవండి. చాలా అక్కడ ఒక మాట, ఆ గుహ లోపలి భాగమున ఉండేరి గనుక. ఎక్కడ ఉన్నారంట? దావీదు కూడా ఒక కీర్తన రాస్తాడు, తర్వాత ఈ సమయం మన సందర్భం కాదు. గుహలో నుండి ఒక ప్రార్థన, కీర్తన 140 ఏంటిదంట అంటే, గుహలో నుండి రాస్తాడు కదా అమ్మ. అంటే ఎలాంటి గుహ అంటే, ఎంత ఎలాంటి భయంకరమైనటువంటి అనుభవం ఆ గుహలో ఉన్నటువంటి అనుభవం. గుహలో ఉన్నాడు, గుహలో సంచరించాడు, గుహలో ఉంటా ఉన్నాడు. దావీదు, సౌలు కూడా 3000 మందిని తీసుకొని వచ్చాడు, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు. ఆయన కూడా గుహలో వెళ్ళవలసి వచ్చింది. సరే, తలంపి ఏంటంటే, ప్రియా సోదరి సోదరుడ, తన జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా తను వెళ్తూ ఉన్నాడు. ఇలాంటి అనుభవాలు, ఇలాంటి మార్గాలు, ఇలాంటి స్థలాలు, ఇవన్నీ తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కారణం అంటే, శత్రువు తరుముతూ ఉన్నాడు. మామూలు కాకుండా ఎలాగ తరగాలో అలా తరుముతూ ఉన్నాడు. ఒకసారి ఒక సందర్భంలో చూస్తే, మొదటి సమీర గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. ఏంటంట, ఎంతగా బాధ పెడతా ఉన్నాడు, ఎంతగా అంటే, దేవుని యొక్క 26వ అధ్యాయము చదవండి. మొదటి సమీర గ్రంథము 26:19 మొదటి సమీర గ్రంథం 26వ అధ్యాయము. నీవు దేశముని విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేచున్నారు. చూడు ఎలాంటి పరిస్థితి అంటే, ఈయనకు చాలా ఆరాధించాలని, దేవుని యొక్క స్వాస్యంతో సంబంధం కలిగి ఉండాలని ఉంది ఆశ, దేవుని బిడ్డలతో ఉండాలని ఉంది ఆశ, దేవుని స్వాస్యంతో ఉండాలని ఆశ,
దేవుణ్ణి ఆరాధించాలని ఉంది ఆశ కానీ పరిస్థితి ఎందుకు చేద్దాం పరిస్థితి ఎలా ఉందంటే యెహోవా స్వాస్థ్యాన్ని హత్తుకోకుండా ఏం చేస్తాడు తరుముతా ఉన్నాడు శత్రువు శత్రువు తరుముతా ఉన్నాడు అయ్యా ఎందుకు తరుముతున్నావు ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు ఏంటిది అంటే శత్రువు యొక్క పని ఏంటంటే మనల్ని తరమటమే పని కదా శత్రువు తరుముతా ఉన్నాడు ఇది అనుభవము దావీదు యొక్క జీవితంలో ఎంత ఇలాంటి అనుభవాలు గుండా పోతూ వచ్చాడు అంత మాత్రమే కాదు చదవండి కీర్తనలో ఒక భాగం చూస్తే కీర్తనలో 102 అధ్యాయము చదవండి దయచేసి 6 వచనం 6-7 వచనాలు అంటే తాను ఇంకా చూడు ఎలాంటి అనుభవం అమ్మా ఎక్కడ ఉన్నాడంట అడవిలో ఎట్లా అంట గూడబోతును పోయినాడు అడవిలో ఒక్క ఒంటరిగా కదా ఆ కీర్తన చిన్నాక్షరం చదవండి కీర్తన మొదటి భాగం చదవండి దుఃఖము చేత ఏంటంట ఏమైందంట ఎంత బాగుందంట అతని పాపమైన జీవితాన్ని చూస్తూ ఉంటే ఎంత దయనీయమైన పది ఒక బాతుతో పోల్చుకున్నాడు అడవిలో ఎట్లా ఏ బాతును పోలాడట ఆ గూడబాతును పోలి ఉన్నాడట ఎంత తట్టుకోలేనటువంటి పరిస్థితి ఎంత ఓర్చుకోలేని పరిస్థితి భరించలేనటువంటి పరిస్థితి తన జీవితంలో ఇలాంటి అనుభవాలు గుండా ఆయన అనుభవం ఎంత కఠినమైనటువంటి బాధను అనుభవిస్తూ వెళ్తూ వచ్చాడో తన యాత్ర జీవితం అంతా కూడా ఆయన ప్రాణం అంట ఇంకా ఈ వర్షంలో వేరే తిరుగుంది నూట మా దాంట్లో ఏమైనా ఉందంటే దుఃఖం చేత ప్రాణము సొక్కిన కదా అంటే అర్థమైందంట ప్రాణము సొక్కిపోయిందంట కదా సోలిపోవటం కాదు కదా సోలిపోవటం కంటే ఇంకా సొక్కిపోవటం అంటే ఇంకా ఇలాంటి అనుభవాలు గుండా పోతా ఉన్నాడు తన యాత్రా జీవితంలో శత్రువు యొక్క చేసేటువంటి పన్నాగాళ్ళు శత్రువు తను తరుముతున్న కారణాన అడవిలో గూడబాసును పోలి ఉన్నాడంట కదా పాడైన స్థలములో కదా పాడైన స్థలంలో పగడి కంటను పోలి ఉన్నాడంట చూడు అంటే అది అంటే ఒక చిన్న ఒక రకమైనటువంటి అది ఒక పురుగు లాంటిది అది దాన్ని రకరకాలుగా అంటారు అంటే అయితే తలంపు ఏంటిదంటే ఆ గుడ్లగూబని కూడా కొందామంటారు దానికి సరైనటువంటి అది లేదు ఆధారం అయితే తలంపు ఏంటిదంటే ఏంటంటే అరణ్యంలో గూడబాతును ఆడరే అరణ్యంలో ఒక పగిడి కంటను పోలి సొమ్మసి సొక్కిపోయిందంట సొక్కి సొమ్మసి వెళ్ళిండంట ఇలాంటి అనుభవాలు గుండా పోతా ఉన్నాడు కదా ఎవరైనా ఒక అరణ్యంలో గుండా వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బంది కదా ఒకసారి అరణ్య ప్రదేశంలో అంటే అది ప్రభు కూడా రాజమాడు అరణ్య ప్రదేశంలో పాడైన ఎడారిలో కదా అరణ్య ప్రదేశం ఎంత భయంకరం ఒకసారి ఒక నేను వరంగల్ నుంచి అటు పరిచయ నుంచి పోస్తూ నేను పొద్దున్న డ్యూటీ అటెండ్ కావాలా అదేమైందంటే ట్రైను అక్కడ ఖమ్మంలో నేను హాల్ట్ కావాలైతే అది ఖమ్మంలో అది ఆగలేదు జరిగిపోయి అది ఉన్నపాటుగా ఎంత భయంకరమైందంటే నేను అది పాస్ అయిపోయింది నేను పొద్దున్న డ్యూటీకి అటెండ్ కావాలా సరే అని చెప్పేసి ధైర్యం చేసి ఏం చేసిందంటే ప్రార్థన చేసుకున్నా ప్రభా ఈ ట్రైను ఎక్కడ ఆపినా పర్లేదు కానీ దిగి నడుచుకుంటున్నా నేను పోతు ఉదయం కొత్తగూడెం 9 కల్లా వెళ్ళాలి నేను ఆఫీస్ డ్యూటీకి అది వెళ్ళి ఏం చేసిందంటే ట్రైన్ ఎక్కడ ఆగిపోయిందంటే దాదాపు ఖమ్మం నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ మధ్యలో ఆపేసిండు మొత్తం మీద దేవునికి స్తోత్రం అనుకున్నా అయితే ఎంత మొండి అంటే అది పిచ్చితనమో మొండిదైరమో ఏం అర్థం కాలేదు కానీ మొత్తం మీద అక్కడ దిగిపోయింది అది ఎట్లుందంటే మధ్యరాత్రి 2 గంటల ప్రాంతంలో అంటే ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి చెప్తున్నా ఇది కూడా ఒక బుద్ధి తక్కువ పని కూడా అనుకోవచ్చు ఎవరైనా అట్లా చేయకండి ఎవరు అంటే అర్థం ఏంటంటే అవసరమైతే ఒకరోజు లీవ్ అన్న పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అంటే అక్కడ దిగిపోయిన తర్వాత పరిస్థితి ఏంటిదంటే అరణ్యము ఆ చెట్లు భయంకరమైన శబ్దాలు అక్కడ దిగేసి నడుచుకుంటూ వస్తున్నా అక్కడ ఒక ఇల్లు ఇప్పుడు ఎక్కడో కనపట్టడం లేదు ఒక ఇల్లు కానీ లేదంటే ఒక లైట్ అన్న కనబడుతుందంటే ఏం లేదు అన్ని శబ్దాలు భయంకరమైనవి నడుచుకుంటా వస్తాను సార్ ధైర్యం చేసి ప్రభా ఇది ఇంకా క్షమించు ఇక్కడ ఖమ్మంలో దిగాల్సింది దిగలేదు అది ఏదో ప్రభా నన్ను కనికరించి క్షమించు అన్నారు ఆ అరణ్యంలో కూడా వస్తూ ఉంటే ఎంత భయంకరమైన పరిస్థితి అంటే సరే ఇంకా నాకు వేరే మార్గం లేదు కాబట్టి ఒకటే మార్గం ఏంటంటే రైలు అది ట్రాకర్ మార్గం ఇట్లా రివర్స్ వస్తే ఖమ్మం వస్తుంది కాబట్టి నడుచుకుంటూ వస్తూ ఉన్నా వచ్చిన ఒక ఆఖరికి ఎట్టకేళ్ళకి ఒక 4 o'clock కల్లా ఒక చిన్న గ్రామం కనపడ్డది ఇదొక లైన్ కుదిరింది అనుకున్నాం మెల్లగా వచ్చినాం వచ్చిన తర్వాత అక్కడ ఆటోలు అవి ఉన్నాయి తగ్గొచ్చేసింది
ఎందుకు చెప్తున్నానంటే భయంకరమైన పరిస్థితి తర్వాత ఎవరితో పంచుకుంటే ఏమంటాడంటే అసలు అట్లే ఎట్లా వచ్చినావు బాబు నువ్వు చాలా పొరపాటు ఏది ఎట్లా ఎంత నష్టం ఇప్పుడు అక్కడ ఆ ట్రాక్ దగ్గర ఏమవుతాయంటే ఈ అంటే షూ వేసుకొని పోతా ఉన్నా అయినప్పటికీ కూడా పాములు వచ్చి ఏంటంటే అక్కడ ఉన్నట్టు ఆ ట్రాక్ మీద ఉండి అక్కడ ఉన్నటువంటి ఐరన్ని వచ్చి దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయండి నాకుతూ ఉంటాయండి. అసలు ఎంత భయంకరమైన పరిస్థితి కదా అది. ఎక్స్పీరియన్స్ ఎన్ని గంటలు చేయడానికి ఒక 2 గంటలు చేయడానికి ఎంత బాధ అనిపించాల్సి వచ్చిందో. దావీదు యొక్క జీవితం ఒకసారి ఆలోచిస్తే ఈ ఆయన కొన్ని సంవత్సరాలు జీవితంలో చూస్తూ వచ్చినప్పుడు తన జీవితంలో ఒక మనోహరమైన స్థలములో వచ్చే అనుభవం లేని పరిస్థితిగా ఉంది కదా. ఎంతో కఠినమైనటువంటి అనుభవాలు గుండా పోతా ఉన్నాడు. అరణ్యంలో గూడబోతును పోలి ఉన్నంట కదా. సొమ్మసిల్లిపోయాడు కదా, సొక్కిపోయాడు అరణ్యములో. కొండ మేకలకు ఏదైతే కొండ మేకలు నివాసం చేస్తాయో ఆ యొక్క ఆ శిలాపర్వతాలు అంత మాత్రమే కాదు ఇంకా ఏంటంటే గుహలోను అరణ్యములోను. ప్రియ సోదరి సోదరుడా, ఇలాంటి అనుభవాలు గుండా పోతూ వచ్చాడు. అయితే దేవుడు ఒక సమయం వచ్చింది, ఒక సందర్భం వచ్చింది, ప్రభు అద్భుతమైన రీతిగా తనను ఏం చేస్తూ వచ్చిందంటే ఒక స్థలానికి తీసుకొస్తూ వచ్చాడు కదా. ఎక్కడికి వస్తూ వచ్చాడు, తిరిగి ఇలాంటి అనుభవాలు గుండా పోతూ ఒక చక్కటి స్థలానికి వచ్చాడు. చదవండి 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. తర్వాత శత్రువు సౌలు అంతా కూడా పతనం అవుతూ వచ్చాడు. తర్వాత వాళ్ళు ఆఖరి ఎక్కడికి వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు, ఎలా వచ్చాడు అంటే దేవుడు అద్భుతమైన రీతిగా తనను తీసుకొస్తూ వచ్చాడు ఆ యొక్క స్థలానికి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం దయచేసి చదవండి 2వ వచనం. చదవండి 2వ వచనం. ఇక్కడ గమనించండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తా వచ్చిండు తన జీవితంలో ఎలాంటి అనుభవాలు. ఒకసారి మనకు జ్ఞాపకం ఎలాంటి అనుభవాలు ఉండవచ్చు, ఎక్కడ ఉన్నాడు ఆయన, కొండ స్థలాలు, అరణ్యము, గుహ, అడవి కదమ్మా, గూడబాతు ఉండే స్థలాలు, ఇలాంటి అన్నిటి అనుభవించుకుంటూ తాను ప్రయాణం చేస్తూ వస్తూ ఎక్కడి దాకా వచ్చాడంటే తిరిగి ప్రభు అభ్యుర్థిగా దేవుడు ఏం చేస్తా వచ్చినట్టు అతడిని దేవుడు చెప్తాడంట. నాయన మరి ఏంటి పరిస్థితి, మొదటి వచనం రెండో సమయం కదా మొదటి వచనం. ఇది దయచేసి మీరు ఏం నేర్చుకోవాలంటే ఒకటి, ఎవరైనా వాక్యం ఒకసారి చదువుతారు కదా, ఎవరైనా చదివినప్పుడు వదిలిపెట్టాడు, వాళ్ళే చదువుతారు, వాళ్ళు ఒకసారి చదివి ఇద్దరు ముగ్గురు అట్లా అది కొద్దిగా ఆటంకంగా ఉంటుంది. ఎవరైనా ఒకళ్ళు ఫస్ట్ ఆరంభించింది అనుకోండి వాళ్ళు చదివేస్తారు దాన్ని. ఎవరు ఆరంభిస్తే వాళ్ళు వేచి ఉండండి, వాళ్ళే చదువుతారు. తర్వాత వాళ్ళు ఒకళ్ళు చదివి వీళ్ళు ఒకళ్ళు చదివి అట్లా అది అంత చూడటానికి కూడా బాగోదు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఆశ ఉంది చదవాలనే కాబట్టి చదువుతారు, వెయిట్ చేయండి కొద్దిసేపు. చదవండి అమ్మ 3వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 3వ వచనం. ఏది జరిగిన తర్వాత, ఏది జరిగిన తర్వాత అమ్మా, సౌలు ఏమైపోయిండు, సౌలు యోనాతాను వీళ్ళందరూ కూడా అయిపోయింది జరిగిన తర్వాత. అప్పుడు దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తాడు, ఏంటి ప్రభా ఏం చేయాలా అంటే దావీదు వెళుతున్నా అంటే ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా, హెబ్రోనుకు వెళ్ళమని చెప్పాడు కదా. ఈ శత్రువు ఉన్నంత కాలము, శత్రువు పనిచేస్తున్నంత కాలము ఆయన బయట తిరుగుతూనే వచ్చాడు, ఇలాంటి స్థలాలనే చూస్తూ వచ్చాడు. ఎంత మనం గంట 2 గంటలు తట్టుకోలేనటువంటి మనస్థితి ఆయన సంవత్సరాలు అనేక సంవత్సరాలు అనుభవిస్తూ వచ్చాడు. అయితే తిరిగి దేవుడు ఒక స్థలానికి తీసుకొస్తూ వచ్చాడు. ఆ స్థలం ఏంటంట, మరి పోదును అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడంట, దేవుడు వెళ్ళమని చెప్పాడు, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చను, నేను పోవలసిన స్థలం మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని అతనికి ఆయనకు సెలవిచ్చాడు. ఎక్కడికి వెళ్ళి, హెబ్రోనుకి వెళ్ళు కదా, హెబ్రోనుకు వచ్చాడు కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడమ్మా చెప్పాలా, గట్టిగా చెప్పండి బ్రదర్స్ కూడా, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, కొద్దిగా స్వీడు మీరు కూడా ఎట్లుండాలంటే కొద్ది ఎప్పుడు సిస్టర్సే ఫాస్ట్ ఉంటారు అన్నిట్లో కూడా. అందుకే ఒక ఆయన అన్నాడంట వయసులో ఏంటంటే 5 సంవత్సరాలంటే
ఆరేడు సంవత్సరాలు సిస్టర్స్ ఫాస్ట్ ఉంటారంట, అందుకే వాళ్ళంట ఏజ్ చూస్ చేస్తారు. ఎందుకంటే తక్క ఒక సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఎందుకంటే తెలివి ఎక్కువైపోద్ది కదా. ఆమెకంటే ఇప్పుడు 25 ఇయర్స్ ఉన్న అమ్మాయిని 25 ఇయర్స్ చేశారనుకోండి, ఇప్పుడు ఈయనకు 5 ఇయర్స్ సిస్టర్స్కి ఎక్కువ తెలివి ఉంటుంది అన్నట్టు. కాబట్టి అందుకే తక్కువ ఏజ్. ఏంది ఒక ఆయన ఎందుకు ఇట్లా తక్కువ చేస్తారు బ్రదర్, సిస్టర్ దగ్గర సమానం చెప్తాను అట్లా లేదు బ్రదర్, వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు, 6-7 ఇయర్స్ ఫాస్ట్ ఉంటారు కాబట్టి అట్లా అనేది. అందుకే సేమ్ ఏజ్ చేసుకున్న వాళ్ళని చూడండి, ఆ కుటుంబాలు కూడా కొద్దిగా కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే నిలబడి ఉండవు, ఎందుకంటే ఫాస్ట్ కదా కదా. ఈయనేమో 5 ఇయర్స్ బ్యాక్ ఉంటాడు, ఆమెమో అడ్వాన్స్గా ఉంటుంది, కష్టం. సరే ఏదైనా అనేది, అదే మీరు కూడా కొద్దిగా ఫాస్ట్ ఉండండి. సరే చెప్పండి, ఇక్కడ ఎలాంటి అనుభవాలు ఉంటే వచ్చారు వాళ్ళు? గట్టిగా అరణ్యము, కొండ, ఇలాంటి కష్టమైనటువంటి అనుభవాలు కూడా పోతూ పోతూ ఎక్కడికి వచ్చారట ఇప్పుడు ఆఖరికి? దేవుడు చెప్పాడు అక్కడ హెబ్రోనుకి వచ్చాడు. హెబ్రోను, హెబ్రో అంటే అర్థం ఏంటిదమ్మా? దేనికి హెబ్రో అనే వాడికి అర్థం ఏంటిది? సహవాసంకు వచ్చాడు కదా. అక్కడ శత్రువు అనేవాడు ముందు ఏం చేస్తా వచ్చాడంటే యెహోవా స్వాస్థ్యం అత్తుకోకుండా చేస్తూ ఉన్నాడు, తరుముతా ఉన్నాడు కదా. అయ్యా నన్ను ఎందుకు తరుముతున్నావు, నన్ను ఎందుకు తరుముతున్నావు, ఎంతో బాధ, ఎంతో వేదన. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఏదైతే అనుకున్నాడు అసలు హెబ్రోన్కి వచ్చాడు. హెబ్రో అనగా సహవాసంకి వచ్చాడు. సహవాసంకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంట చదవండి, తర్వాత చదవండి అమ్మా. తర్వాత 4 వచ్చిన చదువుతాం లేండి. మనకు సమయం అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు. ఎక్కడ చేశారు అభిషేకము? హెబ్రోలో ఏం జరిగింది? రాజు అయిపోయాడు. ఎక్కడ? కొండల్లో ఉండి, గుహల్లో ఉండి, ఆ పేటు సందుల్లో ఉండి, తర్వాత కొండ గుహలో, శిలాపర్వతాల మీద, కొండ మేకలు, అడవిలో, అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైండమ్మా? ఏమైండు? పట్టాభిషేకం అందరికి చేస్తారా అండి? ఎవరికి చేస్తారు? రాజుకే. ఇప్పుడు దావీదుకి ఏం చేశారు? పట్టాభిషేకంలోకి వచ్చింది కదా. ఎలాంటి అనుభవాలు గుండా వస్తూ ఒక అనుభవం ఉంటూ వస్తూ హెబ్రోనుకి వచ్చాడు, సావాసంలోకి వచ్చాడు. అదే చాలా సంతోషం కదా. ఆ సావాసంలో ఉన్న తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే అతన్ని ఏం చేశారమ్మా? అతన్ని రాజుగా పట్టాభిషేకం చేశారు. వాళ్ళందరూ కోరి కదా. ఇప్పుడు చాలాసార్లు కొంతమందికి ఉంటుంది కోరికలు ఏంటంటే, నేను అది కావాలి ఇది కావాలి, చాలా రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మనం ఏం కోరుకోవాల్సిన పని లేదు. నువ్వు ఏ కోరకుండానే దేవుడు ఏర్పాట్లో ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? రాజుగా చేస్తాడు. నీకు ఏదైనా కోరిక, ఏదైనా పరిచర్య విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ, మనం దేవుని మీద ఆధారపడేటప్పుడు సాయం నాకు కోరికలు ఉండకూడదు మనకు కదా. నాకు కూడా దేవుడు ఒక చిన్నపంచి కోరిక ఇచ్చిందంటే నాకు ఏ పెద్దగా ఉండాలని కానీ, లేకపోతే ఇంకా ఏదో ఉండాలని లేదు ప్రభా, ఏదో 4 వచ్చిరాని మాటలు, 4 మాటలు చెప్తే రక్షించబడితే చాలు, రక్షించబడితే చాలు. ఒక మన అకౌంట్లో ఒక వికెట్, మన అకౌంట్లో ఒక వికెట్ పడ్డట్టు చాలు. అక్కడ అది కావాలి మనకు కదా. అది అదే కాదు ప్రభు క్రమం బట్టి ఎందుకు చెప్తున్నా, అది చాలా ఇవి ప్రాముఖ్యం. ఇప్పుడు ఏంటంటే రాజు కావాలంటే రాజు చేస్తారు, రాజు అవుతారా? ఈయనకు రాజు కావాలంటే వద్దంటే తీసుకొచ్చి రాజుగా చేశాడు. ప్రియా సోదరి సోదరుడ, దేవాతి దేవుడు కూడా నిన్ను నన్ను కూడా ప్రేమించి మనం ఈ లోకంలో చెడిపోయి శత్రువు నిన్ను నన్ను కూడా తరిముతూ ఉంటే, మన పాపాన్ని బట్టి, పరిస్థితులను బట్టి పోతా ఉన్నాం తిరుగుతూ ఉన్నాం, నెమ్మది శాంతి సమాధానం లేక. కానీ దేవాతి దేవుడు ఇక్కడ ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆ తన ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారి ద్వారా ఎక్కడ తీసుకొచ్చాడట? సావాసంలో తీసుకొచ్చాడు. మిమ్మల్ని ఆయన సావాసం పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇక్కడికి ఉండడానికి అర్హత లేదు. మన సమయం రోమిలాసన పత్రికలో ఉంటాడు 11వ అధ్యాయంలో, అది కోరుకున్న వారికి దొరకలేదంటే అది. కానీ దేవుడు ఎవరైతే నిర్ణయించాడో, నిశ్చయించాడో, వారు మాత్రమే వారు ఆ యొక్క రక్షణ అనుభవాన్ని పొందగలుగుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఏమైపోయాడమ్మా? సావాసంలోకి వచ్చాడు. ఎంత సంతోషము. సావాసమే కాదు, తర్వాత ఏంటి తెలుసా ఏమైందంట? సావాసమే కాదు, ఇంకేమైందంట? అతని రాజుగా పట్టాభిషేకం చేశారు కదా. ఈరోజు ఇక్కడ మా కొత్తడంలో ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, మాతో వ్యాపారం చేస్తాను, కోట్ల వ్యాపారం చేస్తాడు, గొప్ప వ్యక్తి. ఆయన ఒక అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఆయనని ఎన్నుకున్నారు ఆ డిస్ట్రిక్ట్ మొత్తం. ఈరోజు అక్కడ పెద్ద కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి నేను కూడా ఉండాల్సిన అక్కడ కీలకమైన పది. ఎందుకంటే నేను కూడా ఒక కంపెనీ సేల్స్ ఆఫీసర్ని కాబట్టి వాళ్ళు కూడా కంపల్సరీ ఉండాలని మేము ఆయనకి ఏదో పేపర్ యాడ్ కూడా డబ్బులు ఇచ్చాం. వాళ్ళందరూ ఏంటంటే దాదాపు ఒక 15-20 మంది మీరు ఈరోజు ఇక్కడ ఉండాల్సిందే అని అన్నారు. అంటే నేను ఏం చెప్పానంటే,
నేను ఎట్టి పరిస్థితిలో అక్కడ ఉండలేను, ఎందుకంటే నాకు కుదరదు, నా సహవాసం వేరే కదా. నేను హెబ్రోన్లో ఉండాలి, రాజులతో కూడా ఉండాలి. నేను అక్కడ పోతే వాళ్ళు చాలా, అక్కడ పెద్ద మినిస్టర్స్ని పిలిచాడు, పెద్ద హంగామా ఉంది అక్కడ. అయితే ఉండండి, చాలా ఏర్పాట్లన్నీ చేశారు, నేను ఉండలేను ఉండండి, నేను దయచేసి అంటే ఇంక అందరు అన్నారు. ఆయన ఉండలేడు, దేవుని సేవ చేసేవాడికి వదిలిపోయాడు, ఇక్కడ ఉండకూడదు, ఆయన నెమ్మది ఉండలేడు అని చెప్పాడు. ఎందుకని చెప్తున్నాంటే ఇట్లాంటి ఆదివారాలు కోకోలలో నా జీవితంలో మంచి మంచి అవకాశాలు. నేను ఏది కూడా సహవాసం ముఖ్యం. ఈరోజు దేవుని యొక్క స్వాస్యంలో కూడి ఆరాధించాల, దేవుని స్వాస్యంతో కూడి ఘనపరచాల. అది ఇప్పుడు చూడండి, ఆయన అనుభవం ఎక్కడికి వచ్చిందంటే రాజు ఏమైందంట, రాజు అయిపోయాడు కదా. ఈరోజు ఇక్కడ ఉన్న నిన్నను కూడా, లోకంలో చెడిపోయి పాడైపోయి తిరిగినటువంటి నిన్నను కూడా మన మొదటి పేరు రెండో అధ్యాయంలో తెలుసుగా ఏమైనా రాజులైనా అంద ఇక్కడ రాజులమైన. ఇప్పుడు చూడండి, సావాస దావీదుని సావాసంలోకి తీసుకొచ్చాడు, రెండోది తర్వాత ఏమైనా రాజు అయ్యాడు కదా. అంటే నా యొక్క జీవితం, నీ యొక్క జీవితం కూడా ఈ లోకంలో చెడిపోయిన మనల్ని అరణ్యానికి అలవాటు పడి నాశనానికి, తర్వాత అగ్నిగుండానికి పత్ర మనల్ని ఏం చేశాడంట, ఆ శత్రువుని సంహరించి శిలువలో శత్రువుని మరి శిలువ చేత మరి బాహాటంగా వేడుక కనపరిచి శిలువ చేత శిలువ కార్యం ద్వారా శత్రువును సర్వనాశ సంహరించి ఈరోజు మనల్ని ఏం చేసిండు, ఎక్కడ తీసుకొచ్చాడమ్మా, హెబ్రోన్కి రా, సహవాసం. అంటే హెబ్రోన్ నిన్ను రాజుగా చేస్తా కదా. ఇలా మొదటి పేద రాసిన పెద్ద రెండో అధ్యాయం చూసినప్పుడు రాజులేనా, అందరం ఎవరమ్మా మన ఈరోజు, ఎవరు ఇక్కడ ఉన్న అందరం ఎవరము, అంతే రాజులమే, ఇంకేం డౌట్ ఏం పడకండి, అంతే రాజుల్లాగానే ఉండాలి ఎక్కడ పోయినా కదా. ప్రతి చిన్నదానికి బాధపడటము, కలవరపడటము, దుఃఖపడటం కాదు. ప్రతి రాజు ఎట్లా ఉంటాడు, రాజు రాజులాగానే ఉంటాడు దేవ్ కదా. మనందరం ఎవరమ్మా, రాజులు. ఒకసారి నల్గొండ ఐజాక్ గారు రాజమండ్రి వైపు ఏదో సువార్తకి వెళ్ళారట. వెళ్తే ముందు వెళ్ళి ఒకరిని చూసిరండి, అక్కడ వాతావరణ పరిస్థితులు అన్నీ కూడా కనుక్కోండి, గమనించిరండి ఎలా ఉంటుందో అంటే సరే అని చెప్పి ఒకరిని వెళ్ళారంట. వెళ్తే అక్కడ హోటల్స్ అవన్నీ కూడా ఎవరంటే అన్ని రాజులకేనంట, వేరే వాళ్ళకి అనుమతిలేదంట ఆ హోటల్స్ కూడా. మీరు ఎవరు రాగానే మీరు ఎవరండి అని అడుగుతారు, అంటే మేము చెప్పాలంట, మేము అట్లా పలాని అంటే అదేం లేదు, ఇక్కడ కేవలం రాజులకే అని. మళ్ళీ వచ్చి ఆ సమాచారం అందించడం ఆయన పోయి చెప్పాడట ఆయన, అంకుల్ మరి ఇట్లా అక్కడ అన్ని ఆ హోటల్స్ కానీ అక్కడ ఉన్న మనుషులు కానీ అందరికీ రాజులకు తప్ప వేరే వాళ్ళకి ఆహ్వానం లేదు, అక్కడ హోటల్లో టిఫిన్ కూడా పెట్టి ఏర్పడలేదంటే ఆయన చెప్పాడట, సరే మంచిది వాళ్ళకి వ్యాన్ తీయండి, మొత్తం సువార్త చెప్పాలి అదంతా కాబట్టి అంత ట్రాక్ వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడ ఊరు నడివి వీధిని అక్కడ ఆపింది. అందరు వచ్చినాడు, ఎవరు మీరు అంటే మీరు ఎవరు అన్నారట ఆయన, అంటే మేము రాజులం అన్నట్టు, వాళ్ళ ఊరు అంతా రాజులు కదా. మీరు రాజులు అయితే మీరు మా సంగతి తెలుసా, మేము మా రాజులం అనంట. అంటే దాంట్లో మీరే మళ్ళీ ఏమన్నారండి మీరు, ఏదంటే మీరు రాజులు కదండి, మీరు రాజులు ఓకే, మీది కానీ మేము రాజులం కాదు, మేము మహారాజులము. అయితే అంత తీగండి సార్, మరి ఏం కావాలి చెప్పండి, టీవీ అటే అందరు అట్లా. ఇక్కడ ఇప్పుడు మనల్ని మనందరం ఎవరు అమ్మా, ఎవరేమి ఇక్కడ రాజులం, ఎక్కడో అరణ్యంలో ఉండి కదా. ఇప్పుడు దావీదు యొక్క అనుభవం, దావీదు యొక్క అనుభవం ఏంటిదంట, ఏంటిది ఎక్కడున్నావు నాయనా నువ్వు ఏంటంటే, ఎక్కడ దొరికింది స్థలం ఆయనకి, ఎక్కడ ఎలా ఉంటుంది హృదయంలో, ఎలా ఉంటుంది హృదయంలో, ఎలా వస్తుంది ఆరాధన, ఎలా వస్తుంది కదా. అయ్యా మనోహర స్థలంలో నాకు శ్రేష్టమైన స్వాస్యం నాకు దొరకదు, కాగా నా హృదయం ఏం చేస్తుందంట, యెహోవాను స్తుతిస్తూ ఉంది. ఉద్యోగాల సమయంలో ఇది ఒక అనుభవము కదా. ఎలాంటి అనుభవాలు, ఇంకా మనం కొన్ని వచనాలు చూస్తూ వచ్చితే ఆయన ఇలాంటి కష్టమైన అనుభవాలు కూడా తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క మరి దావీదును కొన్ని అనుభవాలు తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడయ్యా అంటే చదవండి కీర్తనలు 28వ అధ్యాయం, కీర్తనల గ్రంథము, కీర్తనలు 28. అక్కడ చూస్తే ఆయన అనుభవం ఎక్కడ తీసుకొచ్చ 26 ఆయన ఎలా తీసుకొచ్చాడంటే ఆఖరికి దేవుడి బలిపీఠం దగ్గరికి, ఆరో వచ్చిన 26 కీర్తన 26:6 యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదర్శనము చేయుదును. తర్వాత చూడండి ఎలాంటి అనుభవం కూడా పోతూ వచ్చాడో. తర్వాత 12వ వచనం చదవండి, 12వ వచనం, సమభూమిలో నా పాదమును నిలిపి ఉన్నావు, సమాజంలో యెహోవాను. ఇప్పుడు చెప్పగలుగుతున్నాడు ఇది ఒక అనుభవం ఏంటిదంటే, ఇప్పుడు ఎక్కడుందంట తన పాదాలు ఎక్కడున్నాయంట, ఎక్కడున్నాయమ్మా, సమభూమిలో ఉన్నాయి. ఎక్కడ నిలిపాడు పాదాలు కదా. ఒకప్పుడు ఈ పాదాలు ఎక్కడెక్కడికి పరిగెడుతూ ఉన్నాయి, ఒకప్పుడు దేవుని నమ్మకంటే పూర్వము నా యొక్క జీవితం నీ యొక్క జీవితము రక్తము చిందించడానికి మన పాదములు పరిగెత్తుతూ ఉన్నాయి కదా. మన పాదములు కాని చోటకు పరిగెత్తేటిగా ఉండేటివి
ఒకవేళ దావీదు యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు, దావీదు యొక్క జీవితంలో చూస్తూ వచ్చినప్పుడు తన యొక్క పాదాలని ఎట్లా ఉండే అంటే అన్ని ఇరుకులు, అరణ్యాలు, కొండలు, మరి పారిన స్థలాలు, మరి గుహలు, ఎలా అంట సమముంద సమాంతరంగా ఉన్నాయా, సమంగా ఉన్నాయా తన పాదాలు, వంకర మార్గాలు, రకరకాల పరిస్థితులు. ఇప్పుడు ఆరాధించగలుగుతున్నాడు, దేవుని గణపరచగలుగుతున్నాడు. దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, దేవా ఇప్పుడు నా స్థలం నన్ను ఎక్కడ తీసుకొచ్చావయ్యా. ఒకప్పుడు శత్రువు నన్ను యెహోవా స్వాస్థ్యాన్ని హత్తుకోకుండా చేసింది, ఒకప్పుడు నా ప్రాణము సొక్కిపోయింది, సోలిపోయింది, నేను ఏడుస్తూ ఉన్నాను, ఇలాంటి అనుభవాలు ఉండిపోయినటువంటి నన్ను ఈరోజు కీర్తన 26వ అధ్యాయంలో నీ బలిపీఠము చుట్టూ ఏం చేస్తున్నట్టమ్మా, ప్రదర్శనం చేసే యొక్క అనుభవము, ఆరాధించేటువంటి అనుభవము, గణపరిచేటువంటి అనుభవము. అంత మాత్రమే కాదు, ఇంకో మాట చెప్పగలుగుతున్నాడు. ఏమని చెప్పగలుగుతున్నాంటే, అయ్యా ఇప్పుడు ఎక్కడుంచావయ్యా అంటే, సమభూమిలో నా పాదములను నిలిపి ఉన్నావు, సమాజములో. ఎక్కడంటే స్తుతించేది ఎక్కడమ్మా, సమాజంలో. చాలామంది ఎక్కడ ఆరాధించాలి, ఎక్కడ కనపరచాలంటే ఇంటి దగ్గర. కొంతమంది చాలా అతిభక్తి పరులు ఉంటారు కదా, అలాగే అతిభక్తి ఏంటంటే ఇంటికాడ ఉండడండి ప్రభు కదా. కానీ సమాజంలో చాలా ఆధారాలు ఉన్నాయి, సమాజంలో, ఎరుసలేం మధ్యన, సమాజం మధ్యన. ఎందుకంటే దేవుడు అది ఒక అనుభవము, ఈనాడు తన జీవితంలో ఎలాంటి స్వాసము కదా, ఎలాంటి మనోహరమైన స్థలములో లభిస్తూ వచ్చింది. చూడండి 2-3 వచనాలు చెప్పి ముగించేస్తుంది చూడు. కాబట్టి ఈనాడు ఆయన ఎందుకు ఇంతగా ఆరాధించగలుగుతున్నాడంటే, తన జీవితంలో అద్భుతమైనటువంటి అనుభవం. ఇప్పుడు ఆయన స్వాసము, ఆయన అంటున్నాడు నా శ్వాస, నా యొక్క శ్వాసము, నేను ఎక్కడ ఉండగలుగుతున్నాను అంటే, ఇప్పుడు నా మనోహర స్థలములు నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన శ్వాసం నాకు ఇప్పుడు దేవుని బిడ్డలతో సహవాసం, దేవునితో కూర్చునేటువంటి అనుభవము, రాజులైన యాజక సమయంలో చేర్చినటువంటి అనుభవము, సమభూమిలో సమాజంలో ఉండేటువంటి అనుభవము. కాబట్టి ఆరాధించగలుగుతున్నాడు. అంతమాత్రంగా ఆయనకు నిరీక్షణ ఉంది. భవిష్యత్ నిరీక్షణ ఏంటిదంటే, చదవండి కీర్తన 27 అధ్యాయం 13 వచనం. కీర్తన 27:13 కొన్ని వచనాలు వివరించలేను కానీ మామూలుగా సమయం చూసుకొని కీర్తన 27:13 అమ్మా, సజీవుల దేశములో. చాలు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడట, ఏ దేశమమ్మా, అమెరికా కాదు, రష్యా కాదు కదా, ఎక్కడ కాదు, అక్కడ అయినా కానీ చాలా కష్టం కదా. భారతదేశం నుంచి పోయిన వాళ్ళు చాలామంది బాధపడతా ఉన్నారు. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఎక్కడ, ఏ దేశం అట అది, సజీవులు అంటే ఎవరు, సజీవులు సజీవులు అంటే ఎవరు, సజీవులు సజీవులే కదా, ఎవరు స్తుతించే, ఎవరు సజీవులు ఎవరు అసలు అంటే దేవుణ్ణి ఆరాధించేవారు. ఒకళ్ళు నువ్వు స్తుతించలేదు, నువ్వు ఏ జీవి, నీకు ఆరాధన రావట్లేదు, ఏదో ఒక గంటల సేపు ఆరాధన చేయమని కాదు కానీ కనీసం ఒక 2 మాటలన్నా 4 మాటలన్నా. ఇప్పుడు ఈ సజీవులు అంటే అసలు ఎవరు, ఆయన అంటాడు కదా దా ఇచ్చికియా, సజీవులు సజీవులే కదా నిన్ను, ఈ దినవన్నీ నీ సజీవులే నిన్ను అంటే అసలు సుజీ ఎవరు, ఎవరు దేవుణ్ణి గణపరిచి ఆరాధిస్తారో వారు సజీవులు కదా. ఒక్కొక్కరు 200 కిలోలు 4 ఉంటే సరిపోలే కదా, ఏముండాలా, నోట్లు ఏముండాలా, ఆరాధన. ఎవడు సజీవుడు అంటే ఆరాధించేవాడు సజీవుడు, ఆరాధించిన వాడు ఎవరు చెప్పాలి మీరు త్వరగా, మృతుడు. ఎవరైతే ఆరాధించలేరో వాళ్ళు మృతుడు. ఇప్పుడు దావీదు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది మృతులో, ఎంతమంది సజీవులో మీరు లెక్క వేసుకోండి. కొంతమంది భక్తులు, అతిభక్తులు ఉంటారు వాళ్ళు, మా హృదయం దేవుడిని తెలుసా, మేము లోపల అనుకుంటా అంటే, నువ్వు లోపల అనుకున్న మంచిది బయటకు కూడా రాలేదు కదా, స్వచ్ఛనోడు పడుకొని ఉంటే అర్థం అయితే బతికిన లేడు. కొంతమంది వాడిని బాగా నిద్రపోతామంటే పోయిన లేదు చూడటానికి ఏం చేస్తారంటే మొత్తం స్వచ్ఛం చూస్తారు, కొట్టి ఉన్నాయా లేదా బతికి ఉన్నాడని. నువ్వు తెలవాలి కదా అసలు సజీవుడు అని. సరే ఒక ఆధారం కాకపోయినా ఒక ఆధారం అని ఏం చేయాలి బ్రదర్, ఏం చేయాలా, సజీవులు సజీవులేదు. ఇప్పుడు ఒక దేశం ఉన్నాడు, ఏం దేశం అది, ఇప్పుడు దావీదు అడ్రస్ ఎక్కడ ఎక్కడ ఉన్నాడట, అది అనుభవం నాకు. ఆయన ఎక్కడ ఎక్కడ దొరికింది స్థలము, ఏ స్థలంలో దొరికిందట, మనోహరమైన స్థలం, సజీవులు ఉన్న దేశం, సజీవులు ఉండేటువంటి దేశంలో స్థానం సంపాదించుకున్నాడు. కీర్తనలు చదవండి దయచేసి, కీర్తన గ్రంథము 116 అధ్యాయం 9 వచనం. కీర్తన 116:9 ఆయన ఒక అనుభవము, ఎలాంటి వ్యక్తులతో గుండా, ఎలాంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటున్నాడో త్వరగా. సజీవులున్న దేశములో ఇప్పుడు ఎక్కడా గడుపుతున్నాడంట అమ్మా, ఎక్కడ అమ్మా గడిపేది, సజీవున్న దేశములో నా కాలము, టీవీ దగ్గర కాదు, కాలం గడిపేది ఎక్కడ మనకు, టీవీ దగ్గర కాదు, లేకుంటే అన్యుల దగ్గర కాదు, లేక లోక సంబంధం దగ్గర కాదు, ఎక్కడ కాలం గడుపుతుందంట,
సజీవుల దేశంలో నా కాలము బా. కాబట్టి అందుకే అంతర్హృదయంలోకి వెళ్ళి వస్తుంది ఆరాధన. ఎక్కడికి వెళ్ళి వస్తూ ఉంది ఆరాధన? ఇక్కడ అనుభవం ఏంటంటే అనుభవాల గుండా వస్తూ ఉంది. అయ్యా ఏంటినా ఇది నీ అనుభవమా? కీర్తనలకు చదవండి దయచేసి 142 కీర్తన 142:5 కీర్తన గ్రంథము 142:5 ఎక్కడంటే అంత ఎక్కడమ్మా సజీవులున్నా భూమి మీద నా స్వాస్థ్యం. అందుకే కీర్తనకారుడు అనుభవపూర్వకంగా చెప్పగలుగుతా ఉన్నాడు. కీర్తనకారుడు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నంటే ఎక్కడ దొరికిందంటమ్మా? ఎక్కడమ్మా? మనోహర స్థలములో నాకు శ్రేష్టమైన స్వాస్థ్యము. అందరం కలిసి చదువుకుందా వచ్చినాన్ని. కీర్తనలు 16:10 అందరం కలిసి గట్టిగా. ఇప్పుడు ఎక్కడ దొరికి ఎంత ఆనందపడడం గల కారణాలు ఏంటి? సంతోషపడడం గల కారణాలు ఏంటంట చదవండి. 6 అందరం కలిసి 6:7 మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగను, నా ఆలోచన కర్తన యెహోవా నిన్ను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంగం నాకు బోధించుచున్నవి.